నాకు కలిగింది నీకు కలిగిందా నరసింహ ఏరియా సంతపేట వృత్తి బైక్ మెకానిక్ రాబడి నీకు తిండి పెట్టి పోషించగలిగినంత ఇంకా మనకి రాసుల నక్షత్రాలు ఏవే తెలియవామడు నీతో చెప్పాలనిపించింది చెప్పాను అంతే మస్తా ఏంటి ఆకలిగా ఉందా లేదే నేనెవరో తెలుసా మా నాన్నెవరో తెలుసా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా నా స్టేటస్ గురించి తెలుసా అట్లీస్ట్ నా లైఫ్ స్టైల్ ఏదో తెలుసా ఏంటి మెంటల్ కేసా ఇవన్నీ నన్ను అడుగుతోంది మర్చిపోయిందా కళ్ళు మూసుకోమని అందరినీ గుడ్డోళం చేశారా అన్ని ఇలాంటి కేసులేనా చూడడానికి అందరూ బాగున్నారనుకుంటే ఓ డబ్బున్నోళ్ళు కాబట్టి పచ్చ డ్రెస్సుకు బదులు తెల్ల డ్రెస్సా నువ్వు బాగానే ఉండేదాని ఈ లూజు కల గుంపులు ఎలా చేయరా ఎందుకు అరుస్తావు నేను చూసుకుంటాను అందరూ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది చూడండి నిమ్మకాయ లేదు నిమ్మకాయ దాన్ని నయమవుతుంది నయమవుతుంది నరసింహ పొద్దున్నే వచ్చి పిచ్చోళ్ళ దగ్గర పడ్డావే మొదటిసారి కలుసుకుంటే ఎలా ఉంటది తెల్లగొన్నావు బలి బలగుంటదే అదరగొట్టేస్తున్నావే ఏం అదరగొట్టడం ఏయ్ నువ్వు లవ్ చేస్తున్నావు కదా నువ్వు తనని ప్రేమిస్తున్నానని ఫస్ట్ టైం ఎలా చెప్పావు ఏ ఊరికే అడిగానులే చెప్తా విను తనలాగే ఉన్న మంచులో తడిసిన గులాబీ పువ్వు ఒకటి తీసుకుని ఆగు అంటే తలా ఒక పువ్వు పట్టుకొని బయలుదేరతారే ఏ ఇంతకు ముందు వాళ్ళు పువ్వుల్నే చూసుండ్రా లవ్ అనేది ఒక తాజ్ మహల్ లాంటిది ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే చచ్చిపోతాం ప్రేమ కోసం ఇప్పుడు కూడా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తెలుసా ప్రేమ నగర్ సినిమా చూసావా అందులో ఏ అన్నారు గారు ఎంత ఫీల్ అయిపోయారో తెలుసా మనసు గతి వల్లకాటి వాసన వస్తుంది ఎందుకురా లవ్ చేస్తేనే చావడం ఆత్మహత్య చేసుకోవడం సమాధి కట్టడం పువ్వులు పెట్టడం ఎందుకు లవ్ చేయడం బతకడానికి కదా అవును నువ్వెవరినైనా ప్రేమించావా అవును అదొకటే తక్కువ పోరా